హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చెబోతున్న వీడియో వచ్చేసి షణ్వికకి ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా ఫ్రెండ్స్, సో మేమైతే తనకి బర్త్డే ఫోటోషూట్ చేస్తున్నాము. మరి ఫోటోషూట్లో తను ఎంత అల్లరి చేస్తుందో తెలుసా ఫ్రెండ్స్? ఆ అల్లరి అంతా కూడా ఈ వీడియోలో నేను క్యాప్చర్ చేశాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. పాప ఫోటోషూట్ కోసం మేమైతే స్టూడియోకి వచ్చేసాము. ఇది వచ్చేసి ఇండోర్ అండి, ఇండోర్ ఫోటోషూట్ అయితే చేస్తున్నాం పాపకి. అవుట్డోర్ అయితే మేము సెలెక్ట్ చేసుకోలేదు. ఇంకొంచెం పెద్దగా అయితే అవుట్డోర్ షూట్ అనేది బాగుంటుందని చెప్పారు, సో కాబట్టి మేము ఇండోరే సెలెక్ట్ చేసుకున్నాము. లోపల చూస్తున్నారు కదా, తను ఆడుకుంటూ ఉంది. యాక్చువల్గా ఇది మొత్తం కూడా 2 అవర్స్ సెక్షన్ అండి. 2 అవర్స్లో మనం 5 థీమ్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇదంతా కూడా తన కాస్ట్యూమ్స్ అన్నమాట. ఈ కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకొని తను ఫొటోస్ తీసుకోబోతుంది. చూద్దాం తను ఫొటోస్ సరిగ్గా తీసుకుంటుందో అల్లరి చేస్తుందో ఏంటని. ప్రజెంట్ అయితే వాళ్ళు ఫస్ట్ థీమ్ రెడీ చేసేసారు ఫ్రెండ్స్. మొత్తం కూడా 5 థీమ్స్ అన్నమాట. 5 థీమ్స్ తగ్గట్టుగా మనం కాస్ట్యూమ్స్ తెచ్చుకోవాలి. వీళ్ళ దగ్గర కూడా కాస్ట్యూమ్స్ ఉంటాయి, మనకి కరెక్ట్గా ఫిట్ అయితే మనం తీసుకోవచ్చు, లేదంటే మనం తెచ్చుకుంది కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ థీమ్కి అయితే అస్సలు తను సరిగ్గా తీసుకోలేదు. యాక్చువల్గా చాలా అల్లరి చేసింది, సో ఆ పిక్స్ అనేది నేను లాస్ట్లో పెడతాను. సెకండ్ థీమ్ వచ్చేసి చెఫ్ అన్నమాట. సో ఈ కాస్ట్యూమ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, చాలా క్యూట్గా ఉన్నింది. సెకండ్ థీమ్కి తను అసలు ఏం మారంచలేదు. తన దగ్గర కొన్ని థింగ్స్ అన్నీ ఇచ్చాము కాబట్టి కొంచెం డైవర్ట్ అయ్యి ఫొటోస్కి అయితే స్టిల్ ఇచ్చిందన్నమాట. చూస్తున్నారు కదా, ఆ చపాతి కర్ర పెట్టుకొని ఎంత క్యూట్గా ఉంది, చాలా బాగుంది ఈ థీమ్ అయితే. మాకైతే కాసేపు కొంచెంసేపు కలర్ చేసింది, కానీ కొన్ని థింగ్స్ అన్నీ ఇవ్వడం వల్ల కొంచెం డైవర్ట్ అయ్యింది. ఇంకొక సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైనా పాపకి బేబీస్కి ఫోటోషూట్ చేయించాలి అనుకునే వాళ్ళు, న్యూ బార్న్ బేబీ ఉంటుంది కదా, 20 డేస్ టు 40 డేస్ మధ్యలో అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే తను వాళ్ళు కూర్చునే టైం ఉంటారు కదా, ఎప్పుడు కూర్చోవడం స్టార్ట్ చేస్తారో ఆ టైంలో మీరు ఫోటోషూట్ ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు నడిచే టైంలో అస్సలు ఒక్క చోట కుదురుగా కూర్చోరు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, మా పాప అయితే అస్సలు కుదురుగా కూర్చోలేదు, ఇటు సైడ్ అటు సైడ్ తిరుగుతూనే ఉంది. సో వీళ్ళు కూడా అదే చెప్పారు, మీరు కొద్దిగా 5th మంత్ కానివ్వండి, 6th 7th ఆ మంత్స్లో అయితే వీళ్ళు ఇంకా క్యూట్గా ఉంటారు, ఒకే చోట స్టాండర్డ్గా కూర్చొని ఉంటారు, పిక్స్ కూడా ఇంకా చాలా బాగా వస్తుందని చెప్పారు. ఎనీవే మాకు అప్పుడు కుదరలేదు, సో ఇప్పుడు కుదిరింది అన్నమాట. అలా అలా డైవర్ట్ చేస్తూ పాప దగ్గర అయితే ఫొటోస్ తీసాము. సెకండ్ థీమ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ థీమ్కి అయితే వాళ్ళ థీమ్కి బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసి షవర్ టబ్ అన్నమాట, ఆ టబ్లో కూర్చుంటుంది. సో టాప్ మాత్రం ఉంటే చాలు, బాటమ్ అవసరం లేదని చెప్పారు. సో జస్ట్ ఒక టీ షర్ట్ మాత్రం వేశాను నేను. యాక్చువల్గా దీని పేరు అయితే మేము బాయ్ కాస్ట్యూమ్ తీసుకొచ్చామన్నమాట, జస్ట్ బాయ్ గెటప్ వేసి ఫొటోస్ తీసిద్దామని. బట్ ఈ టబ్కి అయితే ఇది సెట్ అయ్యింది. అసలు షణ్విక అయితే చాలా అల్లరి చేసింది ఫ్రెండ్స్, కుదురుగా ఒక్క చోట అయితే కూర్చోలేదు. చూస్తున్నారు కదా, థీమ్ సెట్ చేసేసాం, అంతా రెడీ అయిపోయింది, బట్ తను మాత్రం అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతుందే కానీ ఒక పట్టాన కూర్చొని ఫొటోసే తీసుకోలేదు. అండ్ కెమెరామెన్ వాళ్ళు కూడా చాలా ఓపిక్గా నిదానంగానే తీశారు ఫ్రెండ్స్. యాక్చువల్గా 2 అవర్ సెక్షన్ అంటే 2 అవర్ సెక్షన్లోనే క్లోజ్ చేసేయాలని తొందర చేస్తారు చాలామంది, బట్ వీళ్ళు కూడా చాలా పొలైట్గా మనకి కొంచెం నిదానంగానే, పాప కోఆపరేట్ చేయలేదు కాబట్టి కొంచెం స్లోగానే మనకు థీమ్స్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు పిక్స్ అయితే తీసిచ్చారనమాట. చాలా బాగా చేశారు వాళ్ళు. వాళ్ళ పేజ్ లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. నియర్ బై ఎవరైనా చెన్నైలో ఇలా ఫోటోషూట్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వాళ్ళ డాడీ వచ్చారు. వాళ్ళ డాడీ వస్తే ఇంకా సైలెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ డాడీ దగ్గరే కూర్చొని కొద్ది ఫొటోస్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. ఇంకా 4th థీమ్కి అయితే రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ 4th థీమ్ వచ్చేసరికి బాత్టబ్ ఫ్రెండ్స్. పాపకి ఓవరాల్గా థీమ్స్లో ఈ థీమ్లో అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిప్స్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. తను ఆడుకోవడం కానీ కోఆపరేట్ చేయడం కానీ చాలా బాగా వచ్చింది అన్నమాట ఈ థీమ్లో. ఎవరైనా ఇలా థీమ్స్ ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ థీమ్ సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్నమాట. ఫస్ట్ తను వాటర్లో కూర్చోడానికి భయపడింది కానీ
నెక్స్ట్ బాగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అయితే ఇచ్చిందనమాట. అండ్ మేము ఈ ప్యాకేజ్లో ఏంటంటే 5 థీమ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా, థీమ్స్ అన్నీ అయిపోయాక సింగిల్ సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పాపకి మీరు ఎక్స్ట్రా కాస్ట్యూమ్స్ తెచ్చుకున్నా కూడా మీరు ఫోటోస్ స్టిల్స్ తీసుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ పోర్ట్రైట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మనకి వీడియో క్లిప్స్ కూడా ఇస్తారు, లైక్ మీరు రీల్స్ పోస్ట్ చేసుకునే దానికి 30 సెకండ్స్ అలాంటి రీల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ బాత్ టబ్ది అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, నాకు ఈ బాత్ టబ్లో క్లిప్స్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ పాపకి అయితే సింగిల్ స్టిల్స్ తీయాలనుకున్నాం కాబట్టి తనకి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాము. తన కాస్ట్యూమ్ సెలెక్షన్స్ మొత్తం కూడా వాళ్ళ డాడీదే. తను అయితే బాత్ టబ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్. ఇంకా సింగిల్ స్టిల్స్ కోసం బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ప్రాప్స్ కానివ్వండి, ఈ థింగ్స్ ఎవ్రీథింగ్ స్టూడియోలోనే అవైలబుల్గా ఉంటుంది, మనం ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంకొక సజెషన్ ఏంటంటే మీరు ఫోటోషూట్ చేయించాలి అనుకునే వాళ్ళు బేబీస్కి లైట్ వేర్ డ్రెస్సెస్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను పాపకు వేసిన ఇవన్నీ కూడా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా హెవీ వెయిట్ అన్నమాట, లైక్ కొంచెం బఫ్గా ఉంటుంది కదా, వాళ్ళకి చిరాక్గా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది. అండ్ కోఆపరేట్ అస్సలు చేయరు ఫ్రెండ్స్. మనం డ్రెస్ బై డ్రెస్ చేంజ్ చేసేసరికి వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది, ఏడుస్తున్నారు. మా పాప అయితే లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి ఇంక అస్సలు యాక్ట్ కోఆపరేట్ చేయనే లేదు, తను ఏడుస్తుంది, భయపడుతుంది, ఎందుకు వీళ్ళు హడావిడిగా డ్రెస్సెస్ చేంజ్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడు మనము ఈ విధంగా డ్రెస్సెస్ అయితే డైలీ వేయం కదా, సో తను భయపడుతూ అయితే చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యింది. సో బెస్ట్ మీరు లైట్ వెయిట్ ఉండే డ్రెస్సెస్ పాప పిల్లలకి వేయడం. అండ్ ఇంకా ఫైనల్ థీమ్ వచ్చేసి కేక్ స్మాష్. కేక్ స్మాష్కి అయితే కేక్ అయితే మేము తీసుకొచ్చాము, ఇదే అనమాట కేక్ స్మాష్ చేయడానికి కేక్ అయితే. సో వీళ్ళు థీమ్ కూడా సెట్ చేస్తున్నారు దీని తగ్గట్టుగా బ్యాక్ డ్రాప్ చూద్దాం మరి ఈ థీమ్లో పాప పిక్స్ ఎలా వచ్చింది, తను ఎలా కోఆపరేట్ చేసింది. ఆల్మోస్ట్ అన్నిట్లో కోఆపరేట్ చేసింది కానీ ఫస్ట్ థీమ్లో మాత్రం సరిగ్గా అసలు కోఆపరేట్ చేయలేదు, అసలు ఆ థీమే మొత్తం చేంజ్ చేసేసింది. చూద్దాం మరి. సో థీమ్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇదే అనమాట బ్యాక్ డ్రాప్ 1 అండ్ మిడిల్లో కేక్ ఉంటుంది. సో షణ్విక అని అయితే చూస్తున్నారు కదా, షణ్విక అయితే వెళ్ళిందనమాట. యాక్చువల్గా దీనికి అసలు జస్ట్ డైపర్తో ఉంటే చాలు అన్నారు, మేమే బాటమ్ అయితే వేసాము జీన్స్ ప్యాంట్. అండ్ ఇది కూడా తను బాగా ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్, ఆ కేక్ని కూడా స్మాష్ చేయడం, తను తీసుకొని ఒక్కొక్క బైట్ చేయడం చాలా బాగొచ్చింది క్యూట్గా. మరి చూసారు కదా ఫ్రెండ్స్, షణ్విక ఎంత అల్లరి చేసిందో ఫోటోషూట్లో. మీ పిల్లలు కూడా అంతేనా? ఆల్మోస్ట్ అంతేలేండి, ఈ ఏజ్లో అందరూ ఈ విధంగానే ఉంటారు. సో తనైతే కేక్ స్మాష్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, తను కేక్ను తింటూ ఫోజెస్ ఇవ్వడం చాలా బాగుంది. స్టిల్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. పిక్స్ అండ్ వీడియో క్లిప్స్ అన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను, అది కూడా చూడండి. అండ్ ఆల్సో పాప బర్త్డే వీడియో కూడా మన ఛానల్లో సూన్ అప్లోడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టే ఆ వీడియోని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. కేక్ స్మాష్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే పని బాగానే పెట్టింది, కింద అన్నీ కూడా కేక్ మొత్తం కూడా క్రీమ్ ఆల్మోస్ట్ తను మొత్తం పూసేసుకుంది, బ్యాక్ డ్రాప్ అన్నిటికి కూడా క్రీమ్ పూసేసింది. సో వాళ్ళైతే అది క్లీన్ చేసేసుకుంటున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ మా పాపకి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మ.